నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అభిరుచి ఛానల్ వస్తుండగా అసలు నేను ఈ క్వశ్చన్ అడగడం ఏమన్నా అర్థం ఉందా అండి? అందరూ ఆరోగ్యంగా ఉండి ఉంటారు నాకు తెలుసు. మరి ఆరోగ్యంగా ఉన్న మీ అందరికీ నేను చెప్పేస్తున్నాను మన ఫార్చ్యూన్ రిఫైండ్ ఆయిల్ అండ్ బిర్యానీ రైస్ ఈ వారానికి స్వాగతం. సుస్వాగతం. మరి ఈ వారం అంతా అరటికాయతో బోలుడని వెరైటీస్ చేసేస్తున్నాం కదా. ఈ రోజు నేను మీకోసం ఒక మంచి రెసిపీ తీసుకొచ్చేసాను. అదేమిటంటే అరటికాయ కబాబ్స్. సో ఇప్పుడు మనం ఈ అరటికాయ కబాబ్స్ ని చేసేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం అంటే స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద కుక్కర్ పెట్టుకుందాం. దీంట్లో అరటికాయలు, ఈ అరటికాయలు తీసుకొని మనం పీల్ చేయాల్సిన అవసరం లేదు, తొక్కతోనే జస్ట్ ఇదిలా రెండు ముక్కలుగా కట్ చేసి దీన్ని వేసేద్దాం. దీంట్లో ఇప్పుడు మనం ఉడకడానికి తగినంత వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం కొన్ని స్పైసెస్ యాడ్ చేస్తాం అన్నమాట. దాంట్లో మెయిన్గా చాట్ మసాలా, కొంచెం లైట్గా, అండ్ నెక్స్ట్ గరం మసాలా కొద్దిగా, అలాగే సరిపడా సాల్ట్, కొంచెం మనం పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకుందాం. కచ్చ పచ్చిగా దంచింది ఒక 1.5 టీ స్పూన్. అండ్ దీంట్లో పుదీనా, ఫ్లేవర్ కోసం కొద్దిగా పుదీనా వేసుకుందాం. సో మనం వేయాల్సిన అన్ని వేసేసాం అన్నమాట ఇందులో. నెక్స్ట్ మనం జస్ట్ ఒక్కసారి దీన్ని కలుపుకొని లిడ్ పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని మనం ఉడికించుకుందాం. ఇది కరెక్ట్గా 2 విజిల్స్ రావాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత కూడా చాలా కూల్ అవ్వాలన్నమాట, ఎందుకంటే ఆ తర్వాత మనం దాంట్లోంచి అరటికాయ తీసి తురుముకుంటాము. సో తురిమేదానికి ఇవన్నీ ఎందుకు వేసాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ఆ ఫ్లేవర్స్ అన్ని అరటికాయలకు పట్టుకొని ఆ అరటికాయ ఆ ఫ్లేవర్స్లో ఉడుకుతుంది అనమాట. ఆ తర్వాత దాన్ని తురిమితే అది టేస్ట్ వస్తుంది. వెల్, సో 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. సో స్టవ్ ఆపేసుకుందాం. నెక్స్ట్ ఇది చల్లగా అవ్వాలి, ఒక 10 మినిట్స్ పడుతుంది మినిమం. సో ఈ 10 మినిట్స్ మనం వెయిట్ చేద్దాం. మనం కుక్కర్ ప్రెషర్ అంతా వెళ్ళిపోయింది, చల్లగా ఉంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేసుకుందాం. ఓకే, సో స్టీమ్ అంతా పోయి ఇది ఇలా తయారయ్యాయన్నమాట. జస్ట్ మనం దీన్ని పైనుంచి దీన్ని తొక్క తీసేయాలి. చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో? చక్కగా మనం వేసిన మసాలాలన్నీ కూడా దాంట్లో ఉడికేసరికి ఆ జ్యూస్లో మొత్తం అంతా ఇది పీల్చుకుంటుంది. ఇలా తొక్క మొత్తం తీసేసేయాలన్నమాట. సో మనం పీల్ తీసేసి ఇవన్నీ రెడీగా ఉన్నాయి కదా. ఇప్పుడు దీన్ని నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, వీటిని మనం తురుముదాం. ఇలా తురిమేసుకోవాలి, మీకు ఈజీగా అయిపోతుంది, ఆల్రెడీ ఉడికిపోయి ఉన్నాయి కాబట్టి. సో ఇది మొత్తంగా ఇలా తురిమేసుకోవాలి. ఓకే, ఇలా తురిమేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో మనం ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్నవి 1 టీ స్పూన్, అలాగే కొంచెం పచ్చిమిరపకాయల పేస్ట్ స్పైస్కి తగ్గట్టు, అండ్ కాస్త పుదీనా, కొద్దిగా చాట్ మసాలా పౌడర్. ఇవన్నీ మనం ఏంటంటే అరటికాయ ఉడికించేటప్పుడు వేసుకున్నాం, కానీ దీంట్లో కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం గరం మసాలా. నెక్స్ట్ దీంట్లో తగినంత సాల్ట్, కొద్దిగా లెమన్ జ్యూస్. దీంట్లో ఇప్పుడు కాస్త క్రిస్పీగా ఉండడానికి బ్రెడ్ పౌడర్. ఇప్పుడు దీన్ని అంతా కలుపుకోవాలి.
మొత్తం ఇవన్నీ కలిసేలా కలిపేసుకోవాలి. ఈ మసాలా, చాట్ మసాలా ఇవన్నీ చక్కగా దీంట్లో మనం తురిమిన ఈ అరటికాయలో మిక్స్ అయిపోవాలి. దీన్ని కూడా మనం ఒక చపాతి పిండి కలుపుకుంటాం కదా ముద్దలా, అలా కలుపుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇలా కబాబ్ స్టిక్స్ తీసుకోవాలి. దీనికి మీరు ఫస్ట్ దీన్ని కబాబ్ చేసుకోవాలి పొడవుగా. ఓకే, సో ఇలా పొడవుగా చేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఈ కబాబ్ స్టిక్లోంచి దీన్ని జస్ట్ ఇలా గుచ్చేసుకోవాలి. అంతే, సింపుల్ ఐస్ క్రీమ్ లా తయారైంది కదా ఇదైతే. సో ఇలా మనం కావాల్సినవి చేసుకోవాలి. ఫస్ట్ ఒక కొంచెం ముద్ద తీసుకొని మనకి ఎంత సరిపోతుంది అనేది దాన్ని బట్టి మనం దీన్ని కాస్త ప్రెస్ చేసుకొని అండ్ కబాబ్స్లో చేసుకోవాలి పొడవుగా. సో ఇలా మనకి దీంట్లో ఉల్లిపాయ ముక్కలు అవన్నీ పైనుంచి వేసుకున్నాం కాబట్టి చక్కగా తింటుంటే అవి ముక్కలు మనకి తగులుతుంటే చాలా బాగుంటుంది. చాలా వరకు ఇలా మీరు చికెన్ కీమాతో కూడా ఇలా కబాబ్స్ చేస్తూ ఉంటారు, దాంట్లో కూడా సేమ్ ప్రాసెస్. మనం ఏంటంటే ఇందులో అరటికాయ వేసాం కదా, అందులో చికెన్ ఉంటుందన్నమాట కీమా, దాన్ని కూడా ఇలానే చేసి స్టిక్స్కి పెట్టేసి ఫ్రై చేసుకుంటాము. ఈలోపు మనం ప్యాన్ హీట్ చేసుకుందాం. ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకుందాం. దీని మీద మనం ఏంటంటే షాలో ఫ్రైలా చేయాలి దీన్ని. సో ఘీతోనే చేయాలి కబాబ్స్ అంటే, అందుకని కాస్త మరి తక్కువ కాకుండా మరి ఎక్కువ కాకుండా కొంచెం ఘీ వేసుకుందాం. కొంచెం మెల్ట్ అవ్వాలి, ఈలోపు మనం ఇంకో కబాబ్ తయారు చేసేయచ్చు. చాలా ఇలాంటివన్నీ ఏమనుకుంటాం అంటే రెస్టారెంట్స్లో మాత్రమే తినగలుగుతాం, ఇంట్లో అస్సలు చేసుకోలేము అనుకుంటాం, కానీ చాలా ఈజీ అండి. చూసారా కష్టంగా ఉండే రెసిపీస్ అన్నీ కూడా ఎంత ఈజీగా చూపించేస్తున్నాం. సో ఈ ఘీ మొత్తం ఈ పెనమంతా కాస్త ఇలా అప్లై చేసి దీని మీద, ఘీ హీట్ అయింది కాబట్టి దీని మీద వేసేసుకుందాం ఈ కబాబ్స్ని. కాస్త ఇవి దూరగా వేగాలన్నమాట, మనం టర్న్ చేసుకుంటూ దీన్ని వేయించుకుంటూ ఉండొచ్చు ఇలా. ఓకే, ఒకసారి దీన్ని టర్న్ చేసుకుందాం ఇలా. ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేయాలన్నమాట. అన్ని వైపులు అయితే చక్కగా కాలాలి. ఓకే, ఇలా టూ సైడ్స్ చక్కగా కాలింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని సర్వింగ్ ప్లేట్లోనే తీసేసుకుందాం. జస్ట్ కొంచెం నేను దీంట్లో లైక్ ఆనియన్, ఒక టమాటో ఫ్లేర్, అలాగే ఒక లెమన్ పీస్ పెట్టాను. దీంట్లోకి మనం వీటిని తీసేసుకుందాం. ఓకే, సో చక్కగా వేడి వేడిగా ఈ అరటికాయ కబాబ్స్ రెడీ అయిపోయి వచ్చేసాయి. దీన్ని టమాటో కెచప్తో కూడా తినొచ్చు, గ్రీన్ చట్నీతో కూడా తినొచ్చు, బట్ ఈ ఆనియన్ లెమన్తో తింటే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఈ వేడి వేడి దాన్ని నేను టేస్ట్ చేసేస్తానన్నమాట అరటికాయ కబాబ్ని. మనం చక్కగా అన్ని స్పైసెస్ వేసాం కదా దీంట్లో, చాట్ మసాలా, గరం మసాలా, దాంట్లో కూడా మింట్, ఇవన్నీ వేసి ఉడికించాం కాబట్టి అరటికాయలో కూడా ఆ ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట. అండ్ ఘీలో ఇవి వేగాయి కాబట్టి ఇంకా టేస్టీగా ఉన్నాయి. మరి ఈ టేస్టీ టేస్టీ అరటికాయ కబాబ్స్ మీరు కూడా తయారు చేసుకోవాలని అనుకుంటున్నారని నాకు తెలుసు, అందుకే దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నోట్ చేసుకోండి. అరటికాయ కబాబ్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అరటికాయలు, బ్రెడ్ పౌడర్, పుదీనా, ఉప్పు, చాట్ మసాలా, నిమ్మరసం, గరం మసాలా, కబాబ్ స్టిక్స్, నెయ్యి, ఉల్లిపాయ ముక్కలు. అరటికాయ కబాబ్స్ తయారు చేసుకునే విధానం, ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అరటి ముక్కలు, కొన్ని నీళ్లు, చాట్ మసాలా, గరం మసాలా, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్, పుదీనా వేసి
కలిపి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. అలా ఉడికి ఆవిరిపోయాక ఉడికిన అరటికాయల్ని తొక్క తీసి ఒక ప్లేట్ లోనికి తీసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పై పాన్ పెట్టుకోవాలి. అది వేడయ్యే లోపు ఒక బౌల్ తీసుకుని ఉడికిన అరటికాయల్ని తీసుకుని తురుముకోవాలి. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, పుదీనా, చాట్ మసాలా, గరం మసాలా, సరిపడా ఉప్పు, నిమ్మరసం, బ్రెడ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత వాటిని రోల్స్ లా చేసుకుని మధ్యలో కబాబ్ స్టిక్స్ గుచ్చి ఒక ప్లేట్ లోనికి తీసుకోవాలి. అలా కావాల్సిన చేసుకున్నాక స్టవ్ పై వేడవుతున్న పాన్ మీద కొద్దిగా నెయ్యి వేసి అది కరిగాక ఇలా తయారు చేసుకున్న అరటికాయ కబాబ్స్ ని వేసి అన్ని వైపులా బాగా కాల్చుకోవాలి. అలా బాగా వేగాక గార్నిష్ చేసిన ప్లేట్ లోనికి తీసుకుని సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన అరటికాయ కబాబ్స్ రెడీ. చూసారు కదా, ఈ రోజు చక్కగా ఒక మంచి స్నాక్ ఐటమ్ చేస్తాను కదా, అరటికాయ కబాబ్స్. మరి ఇలాగే మరింత మంచి రెసిపీతో, టేస్టీ టేస్టీ రెసిపీతో, ఆహా అనిపించే రెసిపీతో మళ్ళీ మనం కలుసుకుందాం మన ఫార్చ్యూన్ రిఫైన్డ్ ఆయిల్ అండ్ బిర్యానీ రైస్ ఈ వారంలో. అంతవరకు సెలవు, నేను మీ గీతాబగా సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.